हेलो फ्रेंड्स वेलकम टू स्वास व्लॉग्स एला उन्नारू नेनैते चाला बागुन्नानंडी ई रोज ओक स्पेशल रेसिपी तो वच्चानू बस्पूसा सो इट्स अ मिडिल ईस्टर्न डेजर्ट चाला टेस्टीगा उंटुंदी अंड बेस्ट टू हैव विथ ब्लैक टी और ब्लैक कॉफी चाला बागुंटुंदी अंड इट्स मेड विथ रव्वा अंडी सो रव्व केक अनच्चु सो चाला ईजी प्रोसेस अंड चाला यम्मीगा उंटुंदी ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు ష్యూర్గా చెప్పండి కామెంట్స్లో. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు సూజీ అంటే బొంబాయి రవ్వ, హాఫ్ కప్ ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఒకవేళ ఆయిల్ వద్దనుకుంటే మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వన్ బై వన్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, అంత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 eggs యాడ్ చేసుకోవాలి మనం. సో ఎగ్స్ ఒక బౌల్లోకి ముందే తీసుకోవాలన్నమాట. సో ఇలా తీసుకొని కొంచెం అలా విస్క్ చేసి వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 spoon వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాం. సో ఈ కేక్కి వెనిలా ఎసెన్స్ వేస్తే చాలా డెలిషియస్ స్మెల్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ 1 cup ఫుల్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. మీకు ఫ్రెష్ క్రీమ్ అందుబాటులో లేకపోతే కర్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా. తర్వాత 1/2 cup మిల్క్ వేసుకుంటున్నాను. సో మీకు ఇలా మిక్స్ చేసుకున్నాక బ్యాటర్ రెడీ అవుతే ఓకే అండి, లేదు చాలా గట్టిగా ఉందంటే మీరు చూసుకుంటూ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో మనకి కేక్కి బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి. సో లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనలీ 1/2 spoon బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో మీకు చాలా గట్టిగా ఉందనుకోండి కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1/1 spoon అలా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి, లేదంటే చాలా వాటరీగా వస్తే కేక్ సరిగ్గా రాదు. సో ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. మీరు కేక్ బౌల్కి ఘీ కానీ లేదా బటర్ ఇలా యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాం. బాగా స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్యాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఓవెన్ లేకపోయినా పర్లేదండి, కుక్కర్లో పెట్టి బేక్ చేసుకోవచ్చు కేక్ ఎలా బేక్ చేయాలో. సో కుక్కర్లో కింద సాల్ట్ వేసి అండ్ బేకింగ్ బౌల్ పెట్టేసి ఒక 15 minutes బేక్ చేస్తే సరిపోతుంది. లేదా ఓవెన్లో అయితే ఒక 15 minutes అయితే సరిపోతుందండి. ప్రీహీట్ ఓవెన్లో 180 degrees చేసుకోవచ్చు.
సో ఇప్పుడు నేను యాడ్ చేశాను కదా బ్యాటర్ని. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్తో పైన గార్నిష్ చేద్దాం. సో నేను ఇక్కడ బాదం అండ్ క్యాష్యూ తీసుకున్నాను. సో ఇప్పుడు పైన మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా డెకరేట్ చేసుకోవాలి. సో గార్నిష్ అయిన తర్వాత మనం ఓవెన్లో కానీ లేదా కుక్కర్లో కేక్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. సో ఈ రవ్వ కేక్ స్పెషాలిటీ షుగర్ సిరప్ సపరేట్గా యాడ్ చేసుకోవడం. సో షుగర్ సిరప్ 1 కప్ షుగర్ తీసుకున్నాను అండ్ 1 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలపెడుతూ ఉండాలండి. షుగర్ మొత్తం కరిగిపోతుంది అండ్ కొంచెం థిక్నెస్ వచ్చినప్పుడు ఆఫ్ చేస్తే సరిపోతుంది షుగర్ సిరప్కి. సో ఇలా మిక్స్ చేస్తూ 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. సో ఇప్పుడు మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది అండ్ మన కేక్ రెడీ అయిందేమో చూద్దామా. మన కేక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన కేక్ రెడీ అయింది కదా, మీరు అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. సో మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ కొంచెం కొంచెం స్పూన్తో అలా హోల్స్లో వేసుకున్నామంటే కేక్ మొత్తం అబ్జర్వ్ చేస్తుందన్నమాట. సో సూజీ కేక్ కదా, లోపల మొత్తం ఈ షుగర్ సిరప్ వెళ్ళి చాలా జ్యూసీగా తయారవుతుంది మన కేక్ అండ్ యమ్మీగా ఉంటుంది. సో మీకు ఈ రెసిపీ షూర్గా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. మీకు కావాలంటే ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. సో ఇలా షుగర్ సిరప్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. తర్వాత 15 to 1/2 hour పక్కన పెట్టాక చూసారా ఎంత యమ్మీగా తయారైందో అండ్ లోపల లేయర్ పార్ట్ కూడా చాలా జ్యూసీగా వచ్చిందండి. ఇట్ వాజ్ సో యమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.